వెల్కమ్ టు చందు ఆర్కే న్యూస్. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతితో పాటు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు వేణుగోపాల్ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీ నిలబెట్టుకోవడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ చేయాలని తహసీల్దార్ మాలతికి వినతిపత్రం సమర్పించారు. పద్దెనిమిదిలో నిరుద్యోగ వృద్ధి ఇస్తానని కేసీఆర్ ఇంతవరకు నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఇవ్వాలని బీజేపీ నుండి మాసాపేట మండల శాఖ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు నోటిఫికేషన్ కూడా రాలేదు, నిరుద్యోగ వృద్ధి కూడా రాలేదు. కాబట్టి దీని మీద దృష్టి పెట్టి నిరుద్యోగులకు వెంటనే నిరుద్యోగ వృద్ధి నోటిఫికేషన్ విడుదలేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. నిరుద్యోగ వృద్ధి వెంటనే అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టామని మేము డిమాండ్ చేస్తాం. కేంద్రం వద్ద రైతుల ధర్నాకు బీజేపీ మండల శాఖ అధ్యక్షులు మాడిశెట్టి సంతోష్ మద్దతు తెలిపి రోడ్డుపైన బైఠాయించి ధర్నా చేపట్టారు. గత వారం రోజులుగా రైస్ మిల్ అలాట్మెంట్లో లేదు అంటూ, రేపు మాపు అంటూ ఇటు వర్షం కారణంగా ధాన్యం తడిసి మొలకలు వస్తున్నాయన్నారు. ఓటీపీ కారణంగా నెల రోజుల నుండి ధాన్యం కొనుగోలు చేయడం లేదు, భూమి సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. సార్ మీరు రెమండర్లు వేస్తాం, ఇక్కడ నుంచి పోతాం మాట్లాడి ఎన్ని రోజులు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నాగంపేట గ్రామ ప్రజలు కట్కూరి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నాగంపేట బీజేపీ కార్యకర్తలు కొండగట్టు అంజన్నకు పూజలు చేసి ఈటల రాజేందర్ ఎప్పుడు ఇలానే గెలవాలని మొక్కులు తీర్చుకున్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ పట్టణంలో అమృత హాస్పిటల్ను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజశ్రీ లక్ష్మణ్, మండల టీఆర్ఎస్ నాయకులు డాక్టర్ శ్రీధర్, డాక్టర్ నవ్య పాల్గొన్నారు. ఓం శతమానం ధాన్యం వశం బహవ ప్రలాభం యద సంవత్సరం దీర్ఘాయుః. మన భీమ్గల్ పట్టణం లోపల అమృత హాస్పిటల్ పీడియాట్రిక్ అండ్ గైనిక్ హాస్పిటల్ గౌరవనీయులు వేముల ప్రశాంత్ రెడ్డి మినిస్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. నిజంగా ఈ యొక్క నియోజకవర్గ ప్రజలకు వారికి పీడియాట్రిక్ అయినా గైనిక్ అయినా వాళ్ళు చూపించుకోవాలంటే సుదూర ప్రాంతాలకు వెళ్ళి చూపించుకునే పరిస్థితి ఉన్నది. ఈ యొక్క హాస్పిటల్ ఇప్పుడు వీళ్ళు అందుబాటులో తేవడం వల్ల ఎంతోమంది గర్భిణులకు, స్త్రీలకు, పిల్లలకు ఎంతో వీళ్ళు సేవ చేస్తున్నటువంటి భాగ్యం భావిస్తున్నారు.
వీరు ఇలానే అభివృద్ధి చెందుతూ నిరుద్యోగం చెందుతూ ఈ యొక్క హాస్పిటల్ అంచలంచలుగా పైకి రాని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట హకీంపేట గ్రామాలలో నిర్వహిస్తున్న భూముల సర్వేను జిల్లా కలెక్టర్ హరీష్ పరిశీలించారు. హకీంపేట శివారులోని 97 సర్వే నెంబర్లో నేడు అధికారులు సర్వే నిర్వహించగా జిల్లా కలెక్టర్ సర్వే వివరాలు అడిగి తెలుసుకున్నారు. పలువురు రైతులు బాధితులతో పాటు గ్రామ సర్పంచ్తో కలిసి సర్వే వివరాలను జిల్లా కలెక్టర్ హరీష్ అడిగి తెలుసుకున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు గతంలో ఆరోపణలు వచ్చిన జమునా హ్యాచరీస్ కంపెనీ భూముల సర్వే దాదాపు పూర్తయిందని కలెక్టర్ తెలిపారు. నిన్న యాక్చువల్గా మొన్న 3 రోజుల క్రితం మీకు అందరికి తెలుసుకుందరు రైతులు చుట్టుపక్కల అసైనిస్ కూడా వచ్చి మళ్ళీ ఒక వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ రోడ్లు లేకపోతే ఏదైతే ఇక్కడ స్ట్రక్చర్స్ ఇవన్నీ రావడం జరిగిందో దానివల్ల మాకు కూడా కరెక్ట్ గా కబ్జా తెలియకుండా పోయింది. గత 4-5 సంవత్సరాలుగా మాకు కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నాము. మాకు కూడా సర్వే చేయండి అని మొన్న అప్లికేషన్ ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకుని ఆల్రెడీ మళ్ళీ నిన్న ఫ్రెష్ గా నోటీసులు ఇచ్చారు. సో అది సర్వే కూడా 2-3 రోజుల్లో 4-5 రోజుల్లో వాట్ ఎవర్ టైం ఏదే టైంలో తీసుకుందో అది కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో దట్ మనకు మొత్తం క్లారిటీ వస్తుంది. గ్రామాల్లో అసైన్మెంట్ భూమి ఎంత, సీలింగ్ భూమి ఎంత, ఎంత కబ్జా గురైంది, ఎంత అసైన్మెంట్స్ అసైనిస్ కబ్జాలో ఉన్నారు, వాళ్ళకి ఎంత వరకు అన్యాక్రాంతమైందనేది కంప్లీట్ పిక్చర్ వస్తుంది. అంటే ఇంతవరకు మనం కేవలం ఆ కోర్టు దాంట్లో ఉన్నది దీని జమునా హ్యాచరీస్ కింద ఏదైతే కంప్లైంట్ ఉందో అది చేశాం. అంతేకాకుండా చుట్టుపక్కల కొందరు రైతులు ఉన్న 3 రోజుల క్రితం మనం శుక్రవారం రోజు ఆరు శనివారం రోజు మనకు నమస్తే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మాది కూడా కొద్దిగా డౌట్ఫుల్ గా ఉంది ఎంతెంత ఇంట్రెస్ట్ అంటే. సో అది కూడా అన్ని చేస్తాం, చుట్టుపక్కల కూడా చేస్తాం. అదే మొత్తం సర్వే చేస్తే మనకు బయటపడుతుంది. 3-4 రోజులు మాక్సిమం అయిపోతుంది. అది మామూలుగా అన్నారండి వాసన వచ్చింది సార్ ఇంతవరకు అని ఎన్ని పొల్యూషన్ బోర్డు వాళ్ళకి ఇచ్చాం కూడా. వాళ్ళు అనాలిసిస్ చేసినాకనే దాని మీద చెక్ చేస్తాం. మీరు మొన్న అడిగారు కదా ఊర్లో అందరూ అదంతా ఏదో పొల్యూషన్ కానీ ఇప్పుడు అందుకని మనకు పొల్యూషన్ వాళ్ళు తీసుకెళ్ళారు. పొల్యూషన్ బోర్డు వాళ్ళు వస్తారు. వాళ్ళు శాంప్లింగ్ ఒక 2-3 రోజులు అన్న మొన్న శనివారం తీసుకెళ్ళినట్టున్నారు. ఆదివారం శనివారం తీసుకెళ్ళినారు. 2-3 రోజులు ఆగితే మనకు కరెక్ట్ గా ఏంటి అనాలిసిస్. గతంలో రైతు ఉద్యమంలో అసువులు బాసిన 700 మంది అమరవీరులకు నివాళులు అర్పిస్తూ కరీంనగర్ జిల్లా యువజన కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక గీతాభవన్ చౌరస్తాలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి మృతి చెందిన రైతు కుటుంబాలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు పడాల రాహుల్ మాట్లాడుతూ వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని గత సంవత్సర కాలంగా అలుపెరగని పోరాటం చేస్తున్న రైతుల పోరాటం ఫలితంగా కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయడం రైతుల విజయంగా భావిస్తున్నామన్నారు. నమ్మించి తన 30 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఇవ్వవలసిన డబ్బులు 50,000 రూపాయలు ఇచ్చి మిగిలిన డబ్బులు ఇవ్వలేదని మెదక్ జిల్లా నర్సాపూర్ మండల్ లింగాపూర్ గ్రామానికి చెందిన సాకలి నాగమణి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టు పెట్టాను బాగా బతిలాడదాకా ఆయనతో నేను వచ్చి పెట్టినా. నేను ఇడగిటలేను, నా బిడ్డ దగ్గర ఉన్నా, నా భర్త దానిపోయి సత్యనే ఫోన్ చేసిండు, ఆయననే పిలిపించాడు. వాళ్ళు పైసలు ఇస్తాడు ఇస్తాను అడుగు, ఆయన గిట్ట మాట్లాడమాను ఇస్తాడు. ఇంతవరకు లేవు, ఇప్పుడు నేను అది అమ్ముకుంటా, అది అమ్ముకుంటా ఈ భూమి నా భర్త చచ్చిపోయింది, నా భూమి పొలం అదంతా నేను నా సంతకం పెట్టించుకొని ఆయన ఉన్నది, ఆయన తల పేరు పట చేయించుకురు. నాకు ఇప్పుడు నా పొలం నాకు కావాలి. ఎంత అమ్మా? నాది 32 గుంటల భూమి నాది. ఇప్పుడు 32 గుంటల భూమి నాది, నాకు కావాలి. ఎప్పుడు అడుగుదారా? ఆయన అడుగు చెప్పడా? ముసలాయన అడుగు చెప్తాడు, ఆ పడేళ్ళ అడుగు చెప్తాడు. ఒక ముందే ఉన్నాడు కదా, ఆయన వచ్చినాక సంతకం పెట్టించుకుంటా, నాకు తోటి సంత సాగక ముందు పెట్టించుకుంటా అడుగు. నిజమేనా?
విలేజ్ మ్యాపర్ ఉంటుంది మళ్ళీ ముస్లింలకు సంబంధించింది ఏదో దర్గా ఉంది అన్నారు దానిపైన మీరు ఏమన్నా దర్గా ఉన్నదైతే ఊరందరూ తెలుసు ఆ విషయం అంతేనా ఓకే ఇప్పుడు ఉన్నదా ఇప్పుడు అని లాని వాళ్ళు ఉందా నా పేరు పట్ట ఎన్ని పట్ట చేసి ఇచ్చిన వాళ్ళకు ఇప్పుడు పట్ట చేసి ఇచ్చింది ఇప్పుడు 2 గుంటలు అవన్నీ అని అట్లా ఉన్నది ఈ 30 గుంటలు ఆయన సంతకం పెట్టించుకురు ఆ 30 గుంటలు అలాదంటే ఎంత ఇచ్చారు పైసలు ఎన్ని ఇచ్చారు నాకు 50,000 ఇచ్చారు అవి ఒప్పుకున్నావు 50,000 నేను ఒప్పుకోలేనా కొద్దన్నా నా పిల్లలకి వద్దన్నారు వద్దా అంటే కల ఏం కాదురా ఆ పిల్లవానికి ఏం తెలియదని ఆయన సత్యాన్ని అంటే కల పెట్టురా ఏం కాదు సంతకం పెట్టు పెట్టానగానే నేను పెట్టినా నువ్వు 50,000 ఒప్పుకొని పెట్టినావా ఇంక ఇస్తారని ఒప్పుకున్నావు ఇంకా ఇస్తానారు తర్వాత వేరేటోళ్ళకి వాళ్ళ భూముల మీదకి వెళ్ళి వాళ్ళకి ఎంత ఇస్తా నీకు అంత ఇస్తా 50,000 అయితే ప్రస్తుతానికి తీసుకో అంటే ఆయన ఇచ్చి తోలిచ్చి నేను వెయిట్. ఉపాధ్యాయుల కృషి దాతల సహకారంతో విద్యార్థులకు స్వచ్ఛమైన మంచినీటి అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు వెల్లుర్ది మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గత 5 సంవత్సరాల క్రితం తాగడానికి నీరు లేక విద్యార్థులు ఎంతో ఇబ్బందులు పడేవారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సాంబయ్య విద్యార్థులకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలనే సంకల్పంతో ముందుకొచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ తమకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా ప్రధాన ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని వాళ్ళు తెలిపారు. నేను ఒకటి గుర్తించడం జరిగింది. పిల్లలు బోరు ద్వారా వాటర్ తాగుతున్నారు, తర్వాత అన్నిటికీ కూడా అవే వాటర్ ఉపయోగిస్తున్నాను అనేటువంటి ఉద్దేశంతో మా యొక్క స్టాఫ్కు నేను ఒకసారి మీటింగ్ పెట్టి మరి పిల్లలకు మరి మంచినీటి వసతి కల్పించాలి, మరి ఏ విధంగా కల్పిస్తాము అనేటువంటి సజెషన్ మా ఉపాధ్యాయుల ద్వారా తీసుకోవడం జరిగింది. మరి దానిలో ముఖ్యంగా మన పీడి గారు, అక్బర్ సారు గారు ఇద్దరు బాగా సజెషన్ ఇచ్చి ఒకసారి మనము దాతల దగ్గరికి వెళ్దాము. ఆ దాతల్లో ఎవరైనా కావచ్చు, గ్రామ సర్పంచ్ కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, మరి ఎవరి దాత పోతే చివరికి మేము ఆలోచించి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారి దాత సహాయంతో మన మజీద్ భాయ్ మాసాయిపేట గారు వారు మాకు 6వ ప్లాంటును దాతగా ఇవ్వడం జరిగింది. మరి అప్పటి నుండి పాఠశాలలో విద్యార్థులకు 6వ ప్లాంట్ ద్వారా మంచినీటి వసతిని కల్పించడం జరుగుతుంది. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా నీరు కూడా మా దగ్గర ఉన్నటువంటి బోరు 24 గంటలు బాగా పోవడం జరుగుతుంది. మరి దాని అటువంటి ఆ బోరు ద్వారా మేము దాన్ని ఉపయోగించుకుంటూ పిల్లలకు మంచినీటిని 6వ ప్లాంట్ ద్వారా అందిస్తూ అటు టాయిలెట్లకు కానీ తర్వాత కడుక్కోవడానికి కూడా మంచినీటిని తర్వాత కడుక్కోవడానికి వాటర్ని ఉపయోగించడం జరుగుతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మాకు పాఠశాలలో వాటర్ కొరత అనేటువంటిది ఇంతవరకు లేదు. ఆ వాటరు బోరు వాటర్ కూడా స్వీట్ వాటర్ ఉంటాయి, ఆ స్వీట్ వాటర్ ద్వారానే మేము 6వ ప్లాంట్కు డైరెక్ట్గా అందించడం జరుగుతుంది. కాబట్టి మా పాఠశాలలో ఇప్పటి వరకు ఎటువంటి నీటి కొరత లేదని తెలియజేయడం జరుగుతుంది. నూతనంగా ప్రవేశపెట్టిన టీడీ ఇంజెక్షన్ పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. మెదక్ జిల్లా వెల్దుర్తి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10 నుండి 15 సంవత్సరాలలోపు నేటి నుండి టీడీ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. విద్యార్థుల్లో ధనుర్వాతం రాకుండా ఉండే తుక్కాను ప్రభుత్వం టీడీ టీకా ప్రవేశపెట్టిందని వెల్దుర్తి ఏఎన్ఎం పద్మ తెలిపారు. విద్యార్థులు 10 సంవత్సరాలు పైబడిన వారందరూ టీడీ టీకా తీసుకోవాలని ఆమె సూచించారు. పిల్లలకి ధనుర్వాతం రాకుండా టీడీ ఇంజెక్షన్ ఈరోజు జెడ్పీహెచ్ఎస్ స్కూల్కి వచ్చి వేస్తున్నాము. ప్రైమరీ స్కూల్లో కూడా ఈరోజు వేస్తున్నాము. పిల్లలకు 10 సంవత్సరాల పిల్లలకి 15 సంవత్సరాల పిల్లలకి ఈరోజు టీడీ ఇంజెక్షన్ ధనుర్వాతం రాకుండా వేస్తున్నాము. ఎందుకు వస్తారు?
ఆజాద్ కా అమృత్ మహోత్సవంలో భాగంగా విద్యార్థులు ఉపాధ్యాయులకు దేశభక్తిని పెంపొందించే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహిస్తున్నామని వెల్దుర్తి మండల విద్యాధికారి యాదగిరి అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులతో స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు ఏర్పాటు చేశారు. విద్యార్థుల మేధస్సు పెంచే విధంగా ఉపాధ్యాయులు తీసుకునే చర్యలు ఆజాద్ కా అమృత్ మహోత్సవంలో భాగంగా విద్యార్థులను దేశభక్తి వైపు నడిపించే విధంగా విద్యార్థులు ఉపాధ్యాయులు తీసుకునే చర్యలను శిక్షణ ద్వారా తెలిపారు. స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు జరగడం జరుగుతుంది. అదేవిధంగా అంశాలు ఏంటి అంటే అమృత్ మహోత్సవ్ ఆజాదిక అమృత్ మహోత్సవ్ అంటే 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వాతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్నాం కాబట్టి అప్పటి వరకు పాఠశాలలో పనిచేసే విద్యార్థులకు పనిచేసే ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మామిడిపల్లిలో ప్రియుడు మోసం చేశాడని వాటర్ ట్యాంక్ ఎక్కి యువతి హల్చల్ చేసింది. జగిత్యాల జిల్లా ధర్మారం మండలం లాగలమర్రికి చెందిన పూజ అనే యువతి, దండేపల్లి మండలం మామిడిపల్లికి చెందిన శాతరాజు సుమన్లు ఇరువురు 2 సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు. దీనిపై పూజ మాట్లాడుతూ, మాది జగిత్యాల జిల్లా ధర్మారం మండలంలోని లాగలమర్రి గ్రామమని, గత 2 సంవత్సరాల నుండి ప్రేమించుకుంటున్నామని, వెల్గనూరులో మా నాయనమ్మ ఇంటికి వచ్చినప్పుడు నన్ను ప్రేమిస్తున్నా అని నమ్మవలిగాడు. గత సంవత్సరం నుండి కూడా ఇద్దరం సహజీవనం చేస్తున్నామని, ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోను అని నన్ను మోసం చేశాడని, అందుకు వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యకు పాల్పడుతున్నానని వాపోయింది. మహబూబాద్ మండలం అయోధ్య శివారు భజన తండాలో 30 మంది వివిధ పార్టీలకు రాజీనామా చేసి ఎమ్మెల్యే శంకర్ నాయక్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శంకర్ నాయక్ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనుల వల్ల, సంక్షేమ పథకాల వల్ల ప్రజలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు.
అయిపోయింది ఇంకేది సార్ ఇది చూడండి దండ పెట్టు రాష్ట్రంలోని రైతులకు ఫ్రీ ఎరువులు ఇస్తామన్న సీఎం కేసీఆర్ ఎంతమందికి ఇచ్చారో చెప్పాలని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఏమైనా అంటే మా పైన మా అధ్యక్షుడిపైన కోడిగుడ్లు కొడుతున్నారన్నారు. ఈటల రాజేందర్ మా పార్టీలోకి వచ్చారు. గుడ్లు కొడితే ఆయన పౌల్ట్రీకే లాభమని ఆయన తెలిపారు. చెరుకు ఫ్యాక్టరీలు ఎందుకు తెరవడం లేదు కేసీఆర్ చెప్పాలన్నారు. దేనికోసం కడుతున్నావు? లక్షన్నర కోట్లు పెట్టి ఇరిగేషన్ ప్రాజెక్ట్ దేనికి? ఏ పంట వేయాలనో చెప్తా అన్నాడు. 20 తారీఖు చెప్తానడా? 20 తారీఖు ఇవాళ ఎంతనా? 22 మత్తు దిగినట్టు లేదు. 19 రాత్రిది 22 ఇవాళ తాడో పేడో తెలుసుకుంటానికి ఢిల్లీకి పోయినట. మాకు గదే కావాలి. భారతీయ జనతా పార్టీకి టీఆర్ఎస్ పార్టీతో తాడో పేడో తెలుసుకునేదే కావాలి. తెలంగాణ ప్రజలకు కూడా నీతోటి తాడో పేడో తెలుసుకునే రోజు కూడా దగ్గర పడుతున్నాం. గదే కావాలి మాకు. అయితే ఈయన డ్రామేబాజ్ ముఖ్యమంత్రి వ్యవహారం చూడండి, తాడో పేడో తెలుసుకుంటుంది కట కుటుంబ సమేతంగా పోయినట. ప్రైవేట్ ఫ్లైట్లో పోయిట మళ్ళీ ఈ ముఖాలకి ప్రభుత్వ సొమ్ము దండగా రైతుకు రూపాయి ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. మళ్ళీ ఈ మునగానికి షటా ఘోష్కి ప్రైవేట్ ఫ్లైట్ కావాలి. యాడికి పోయినా ప్రైవేట్ ఫ్లైట్. ఇంత పానం చిటిక నీళ్ళంతా ఆ తిరగనీకే 6 ప్రాడో కార్లు. అది వెళ్ళేది సంవత్సరంకోసారు 2 సార్లు ఫామ్ హౌస్కి వెళ్ళి బయటికి. దానికి 1 కోట్ల రూపాయలతోటి కాన్వాయిలు, ప్రైవేట్ ఫ్లైట్లు. గిరి గిసుంటి దురరాజ్యం చేసుకుంటా 4 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టిడు మనందరు. మరి ఏం పంటలు చేసేయాలనో చెప్తాను కదా, చెప్పిసావు. నల్గొండ జిల్లా నకిరేకల్ మెయిన్ సెంటర్లో మొలకెత్తిన వడ్లను రోడ్డు మీద పోసి ధర్నా చేశారు. రైతులు మాట్లాడుతూ మార్కెట్లో మొలకెత్తిన ధాన్యం ఒక్క గింజ లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. చైర్మన్ ఎవరైనా వచ్చి ఇక్కడికి వచ్చి తక్షణమే నకిరేకల్ మార్కెట్ లో ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చేంత వరకు ఇక్కడ రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పరంగా మేము ఖచ్చితంగా వారికి మద్దతు తెలియజేస్తాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ఎవరైనా అధికారులు తక్షణమే రావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నడిచిన ధాన్యాన్ని మరి మొలకెత్త ధాన్యానికి గిట్టుబాటు ధర 1,60 రూపాయలు కల్పించాలని వారిని డిమాండ్ చేస్తూ ఇక్కడికి వచ్చి స్పష్టమైనటువంటి హామీ ఇచ్చేంత వరకు కూడా ఇక్కడ రైతులు కదిలేటువంటి పరిస్థితి లేదు కాబట్టి దీన్ని ఆఫీసర్లు వచ్చి దాన్ని పట్టించుకోలేరు. ఆఫీసర్లు వచ్చినా కూడా మేమేం చేయలేము. మీరు సెంటర్లు పోయి ధర్నాలు చేసుకోరంటారు. ఆఫీస్ ముందర నిజామాబాద్ లో అంగరంగ వైభవంగా సామూహిక వివాహాలు నిర్వహించారు. నగరపాలక సంస్థ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ జన్మదినోత్సవ సందర్భంగా అంగరంగ వైభవంగా 16 జంటలకు ఉచిత వివాహాలు జరిపించారు. తన సొంత ఖర్చుతో నూతన వధూవరులకు వస్త్రాలు సమర్పించి బంగారు తాళిబొట్టు మెట్టలు సమర్పించారు. జీలకర్ర బెల్లం ఇవ్వండి వధూవరులు ఇద్దరికి కూడా. వధూవరులకు జీలకర్ర బెల్లం ఇవ్వండి. టోపీలు తీయండి, టోపీలు తీయండి వధూవరులు ఇద్దరు.
వధు వాళ్ళిద్దరికి జీలకర్ర బెల్లం ఇవ్వండి. ఓం అయం మహాతత్సు మహాత అస్తు. ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ స్థానిక జన సైనికులతో కలిసి సోమశిల జలాశయం సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం పరిపాలన అంటే ప్రజల భవిష్యత్తుని తాకట్టు పెట్టి లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి నవరత్నాల పేరుతో వారికి పంచి తమ ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకోవడమే అనుకుంటుందన్నారు. ఈ క్రమంలో ప్రజల ఆధునిక దేవాలయాలు అయిన నీటిపారుదల జలాశయాల భద్రతను గాలి కొదిలేస్తుందన్నారు. ఫలితంగా గత సంవత్సరం పులిచింతల ప్రాజెక్టు గేటు కొట్టుకుని పోయి అపార నష్టం వాటిల్లిందన్నారు. పాలిట ఆధునిక దేవాలయాలైన ఈ నీటిపారుదల ప్రాజెక్టులన్నింటినీ నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఫలితంగా గత సంవత్సరం పులిచింతల గేటు కొట్టుకోపోయి ఆస్తి నష్టం అపారంగా జరిగింది. ఈ సంవత్సరం కడప జిల్లా పింఛా ప్రాజెక్టు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకోపోయి అపారమైన ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగింది. గత సంవత్సరం వచ్చిన వరదలకి ఈ సోమశిల ఆనకట్ట ముందు భాగం మొత్తం 20-30 అడుగులు గోతులు ఏర్పడ్డాయి. జనసేన పార్టీ చాలా కార్యక్రమాలు చేసింది, ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చింది, అయినా ప్రభుత్వంలో చల్లం లేదు. ఈ సంవత్సరం మళ్ళీ 500,000 కిసొత్తు నీటి వదిలారు. ఈ ఇక్కడి నుంచి ఈ సోమశిల జలాశయం స్టార్టింగ్ నుంచి నెల్లూరు వరకు విపరీతమైన ఆశ్చర్యం జరిగింది. పంట పొలాలు మొత్తం కొట్టుకోపోయాయి, ఇళ్లలో నీళ్లు చేరాయి, ప్రజలు నిరాశ్రయలయ్యారు. ఇప్పటికైనా ప్రజలు కోరుకునేది ఒకటే, ప్రభుత్వాన్ని అయ్యా ఈ సంక్షేమ కార్యక్రమాల పేరుతో మీరు మాకు డబ్బులు ఇవ్వడం కాదు, మా ధన మన ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. నీటి ప్రాజెక్ట్ భద్రత విషయంలో మీరు దృష్టి పెట్టాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. అదే విషయాన్ని జనసేన పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. జై జనసేన, జై జనసేన. వైఎస్ఆర్సీపీ నాయకులు చంద్రబాబు నాయుడు సతీమణిపై వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ బిక్కవోలు మండలం కొంకుతూరులో ఎన్టీఆర్ విగ్రహం వద్ద రోడ్డుపై బైఠాయించి మండల పార్టీ అధ్యక్షుడు కొవ్వూరి వేణుగోపాల్ రెడ్డి, కొంకుతూరు గ్రామ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ తాతారెడ్డి, మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ వీరభద్రారెడ్డి, గ్రామ నాయకులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతరకు సెలవు, నమస్కారం.